హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు శుభారంభం శుక్రవారం అంటే 2019 నవంబర్ 8వ తేదీ ఉదయం రాట మహోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో దేవాదాయ ధర్మాయ శాఖ కమిషనర్ బెల్లంపల్లి శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్, విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఘనంగా రాట మహోత్సవం అనంతరం ఈ నెల 27వ తేదీ నుంచి మార్గశిర మహోత్సవాల సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని దేవస్థానం పేర్కొంది. అతి పవిత్రమైన ఈ ఏకాదశి నాడు రాట వేయడం జరిగింది. పనులు ప్రారంభోత్సవానికి అందరూ కూడా ఒక మంచి బుద్ధితో అమ్మవారిని తలంచుకొని పనులు చేయాలని ఎటువంటి ఆటంకాలు కలకంగా దిగ్విజయంగా సంవత్సరం కూడా రెట్టింపు ఘనంగా ఈ పూజలు జరగాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఆ రాటను వేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ విశాఖపట్నం పుర ప్రజలపై ఉండాలని, ఒక మంచి బుద్ధి ప్రజలకి ఇవ్వాలని, పిల్లలకి మంచి విద్యను ఇవ్వాలని, ఒక మంచి ఉద్యోగ కల్పన చేయాలని, ధైర్యం ఇవ్వాలని, ధనధాన్యములు కలిగి ఉపయోగంగా సమానమయ్యేలాగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మరి కోరుతూ ఈరోజు అమ్మవారికి అతి పవిత్రమైన కొబ్బరి నీళ్ళు కూడా పెట్టి కొబ్బరికాయ పెట్టి వేయడం జరిగింది. ఉడుకు రాట ఈరోజు వేయడం జరిగింది. మంచి ముహూర్తాన మార్గశిర మాసం అంతా కూడా భక్తులు కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చి ఎంతో వాళ్ళు పురీతులు అవ్వాలని, వాళ్ళ కుటుంబాల్లో గతంలో ఉన్నటువంటి రుణ బాధలు కానీ ఇతర బాధలు కానీ అన్నీ తీరి భవిష్యత్ జీవితం అంతా కూడా పిల్ల పాపలతో బాగుండాలని ప్రతి భక్తులు కూడా వస్తుంటారు. ఈసారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అట్లాగే వాళ్ళ సిబ్బంది, అట్లాగే ఇంకా ఇతర ఎండోమెంట్స్ అధికారులు కూడా చాలా చక్కగా భక్తులకు ఏర్పాట్లు చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా చర్యలు చేపడుతున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా జాయింట్ కలెక్టర్ గారు కానీ, లేదు ఎండోమెంట్స్ కమిషనర్ గారు కానీ, ఎండోమెంట్స్ మినిస్టర్ బెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తులు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది పడకూడదు, అన్ని సౌకర్యాలు వాళ్ళు కల్పించాలి, అమ్మవారి దర్శనం వాళ్ళు పొందు వెళ్ళాలి అన్నటువంటిది చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ